ಮಹೇಶ್ವರಃ ಗುರುರ್ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀಗುರವೇ ನಮಃ ಬ್ರಹ್ಮಾನಂದಂ ಪರಮಸುಖದಂ ಕೇವಲಂ ಜ್ಞಾನಮೂರ್ತಿಂ ದ್ವಂದ್ವಾತೀತಂ ಗಗನಸದೃಶಂ ತತ್ತಮಶ್ಯಾದಿಲಕ್ಷ್ಯಂ ಏಕಂ ನಿತ್ಯಂ ವಿಮಲಮಚಲಂ ಸರ್ವಾದಿ ಸಾಕ್ಷಿಭೂತಂ ಸಾಯಿನಾಥಂ ತ್ರಿಗುಣರಹಿತಂ ಸದ್ಗುರುಂ ತೋ ನಮಾಮಿ. ಪ್ರೇಕ್ಷಕ ಮಹಾಶಯಲಂದರಿಗೆ ಈ ಚಾನಲ್ ದ್ವಾರಾ ಪ್ಲವನಾಮ ಸಂವತ್ಸರ శుభోదయము. శుభాకాంక్షలతోటి ప్లవనామ సంవత్సరంలో అందులో ఏప్రిల్ మాసం నందున ఉన్నటువంటి రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ప్రతి రాశి వారికి కూడా తెలుసుకోవడం జరుగుతున్నది. అందులో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. వృషభ రాశి వారికి ఘాతవారం శనివారము. శనివారం రోజున ఏ కొత్త పనులు కూడా వృషభ రాశి వారు చేయకూడదు. అలాగే వృషభ రాశికి అధిపతి అయినటువంటి వారు శుక్రుడు. శుక్రుడికి ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము వృషభ రాశి వారికి కలుగుతుంది. అలాగే 27 నక్షత్రములలో వృషభ రాశి వారికి కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు. మీరు వృషభ రాశిలో కృత్తికా నక్షత్ర జాతకులు అయినచో కెంపు రత్నాన్ని ధరించవచ్చును. అలాగే రోహిణి నక్షత్రం వారు 4 పాదాలు. మీరు రోహిణి నక్షత్ర జాతకులు అయినచో ముత్యం రత్నం ధరించిన ఎడల విశేషణ ఫలితం లభించగలదు. అలాగే మృగశిర నక్షత్రము 1, 2 పాదాలు. మీరు మృగశిర నక్షత్ర జాతకులు అయినచో పగడం రత్నం ధరించిన ఎడల వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు లభించగలుగుతాయి. ఏప్రిల్ మాసం నందున వృషభ రాశి వారికి గ్రహ సంచారము వ్యయమునందు అనుకూలంగా లేనందువలన ఆదాయం మించిన ఖర్చులు ఉంటాయి. వ్యాపారాలు అంతగా సాగవు. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. చిన్న చిన్న రుగ్మతలు ఉంటాయి. సంతానానికి ఇబ్బందులే ఉంటాయి. శత్రుమూలక ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ వ్యక్తులతో విరోధం అన్నట్లుగా ఉంటుంది. నూతన సమస్యల వల్ల మానసిక ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో ఆనందం అనేది ఉండదు. కావున వృషభ రాశి వారికి కూడా ఏప్రిల్ మాసం నందున అంత అనుకూలతమైన ఫలితాలు లేవు. కాబట్టి వీలైనంత వరకు ఆరోగ్యం బాగుండాలన్నా, వ్యాపారం బాగా ఉండాలన్నా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకునేటల కొద్ది వరకు సమస్యలు తగ్గుతాయి. అలాగే పరమశివుడికి అభిషేకం చేసుకునేటల కొద్ది వరకు సమస్యలు కూడా తగ్గుతాయి. వీలైనంత వరకు అమ్మవారికి ప్రీతికరంగా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే బీజాక్షరాలతోటి ఈ యొక్క శ్లోకాన్ని జపం చేసుకునేటల కొద్ది వరకు రుగ్మతలు తొలగిపోయి మానసిక ఆనందం కలుగుతారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆదాయం బాగా ఉంటుంది. సమస్యలన్నీ కూడా మబ్బు వీడినట్లు వీడిపోతాయి. గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ.